సంతోషం స్కూల్ పిల్లలు కూడా అందరూ రావడం చాలా సంతోషం చూస్తున్నాం. భారతదేశం వచ్చిన తర్వాత మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలనేది మన తెలంగాణ ప్రభుత్వం తెలిసినందుకు మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేసిండో దాన్ని బట్టి ఈరోజు మొత్తం అంతా కూడా ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. ఒక వారం రోజుదానికి ఇప్పుడు 21 తారీఖు కూడా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో చైతన్యం కావాలని చేస్తున్నాం. ఇదంతా ఇలాంటి ఉత్సవాలు రావడం కూడా చాలా సంతోషం. అందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా కుల భేదం లేదనుకుంటా అందరం ఒక కలిసిమెలిసి చేసిన చాలా సంతోషం. దీన్ని ఇలాగే ఇంకా ముందు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా 15 ఆగస్టు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ 15 రోజులు ఒక ఉత్సవంలాగా జరగాలని మనం 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి చూసుకుంటే మనం స్వాతంత్రం 1947 15 ఆగస్టు వరకు కూడా ఒక నేపథ్యం ఉంది. ఎంతోమంది వాళ్ళు ప్రాణాలను త్యాగాలు చేసి ఉరికంబాలెక్కి ఈ భారతదేశాన్ని స్వాతంత్రం రావడంలో మన గాంధీ మహాత్ముడు అహింసా మార్గాన్ని చూజ్ చేసుకొని భారతదేశం ఈరోజు ఒక త్రివర్ణ పతాకం కింద మనమందరం శాంతియుత వాతావరణంలో ఈ జెండా కింద బతకడం జరుగుతూ ఉన్నది. ప్రతి చనిపోయిన వాళ్ళ స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది అసూలు బాశారు కాబట్టి వాళ్ళని స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. ప్రతి విద్యార్థి రాబోయే జనరేషన్కి ఫ్యూచర్ అసెట్స్ వీళ్ళందరికీ కూడా మన స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది గాంధీ మూవీ ప్లే చేయడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకొని ఎవ్రీ డే టు డే చీఫ్ సెక్రటరీ నుంచి రాష్ట్ర డీజీపీ గారు కమిషనర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మానిటర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ను ఒక ఉత్సవంలాగా జరుపుకోవాలని ప్రతి పౌరుణ్ణి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు